మీరు ఏదైతే గాయత్రి అని పిలుస్తున్నారో లేదా మరేదైనా సరే మనం యోగాలో దీన్నే తంత్ర యోగం అంటాం. శబ్దాలను సరిగ్గా ఉపయోగించకపోతే చాలా సమస్యలు కలుగుతాయి. ఎవరో ఒక ఆవిడను ప్రోగ్రాంకు తీసుకువచ్చారు. ఆవిడ దాదాపుగా 6 లేదా 7 నెలలు 8 నెలల క్రితం అనుకుంటా తన గొంతు పోగొట్టుకుంది. మంత్రాలను శ్రద్ధతో ఉచ్చరించాలి. గాయత్రి ఒక శక్తివంతమైన ప్రక్రియ, స్వాభావికంగా చాలా భిన్నమైనది. అది పూర్తిగా ఒకరి అంతర్ముఖ పురోగమనం లేదా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉద్దేశించినది కాదు. దానిలో ఎన్నో అంశాలున్నాయి, చాలా అంశాలున్నాయి. సో దిస్ వాజ్ జనరలీ థాట్ టు ఎవ్రీ హౌస్ హోల్డర్ సో దట్. సామాన్యంగా ఇది ప్రతి గృహస్థుకు నేర్పించేవారు. ఇది అంతగా ఏకాగ్రత లేని వారికి ఒక సహకారం, శ్రేయస్సుకు, ఆరోగ్యానికి, విజయానికి, ఇంకా జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలకు. కాబట్టి గాయత్రి అనేది చిత్తశుద్ధి కలిగిన ఆధ్యాత్మిక సాధకుడి కోసం రూపొందించినది కాదు. అది గృహస్థులకు ఉపకరిస్తుంది. వాళ్ళకి జీవితంలో ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఒక అంశం. అది ఒక అవకాశమే, కాకపోతే దీక్షను సరైన పద్ధతిలో ఇవ్వాలి. అలాంటివి మేము సాధారణంగా ఇక్కడ ఇవ్వము, ఎందుకంటే దేవిని మినహాయించి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా క్రతువులకు సంబంధించింది కాదు. ఒక ప్రక్రియను అంతర్ముఖం చేసుకోవడం అనేది మరింత అధునాతనమైనది, సూక్ష్మమైనది. కానీ మనం బయట చేసే ప్రక్రియల కంటే ఎంతో ఖచ్చితంగా పనిచేస్తుంది. మనం బయట ప్రక్రియలను అంతర్ముఖ పార్శ్వాలకు ఉపయోగించినప్పుడు అవి దేశకాల పరిమితులు మీద ఆధారపడతాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, గుర్తుంచుకోండి. మీరు 24 గంటలు ఆధ్యాత్మికంగా ఉండలేరు, ఎందుకంటే మీరు బయట ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. అది మంచి సహకారమే, మంచి సాధనమే. కానీ అది మంచి ఊతం అంతవరకే. సహకారం గురించి చెప్పుకోవాలంటే సహకారం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఇక్కడ ఎవరైతే మా నుంచి ఉపదేశం పొందారో వారికి సహకారాన్ని పూర్తిగా భిన్నమైన విధానంలో ఉంటుంది. వాళ్ళు దానికోసం అడగాలి, అంతే, కేవలం అడగాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సహకారం దొరుకుతుంది. సహకార వ్యవస్థ అంటే టీచర్లు, వాలంటీర్లు ఉండడం కాదు. శక్తిపరమైన సహకారం ఎక్కడ ఉన్నా సరే ఉంటుంది. మాకు ఇలాంటి సహకారాన్ని ప్రతి మానవుడికి అందించగల సామర్థ్యం ఉంది. కాబట్టి మేము ఇలాంటి ప్రక్రియలను ఏర్పాటు చేయలేదు. ఇది దేశంలో ఎంతో కాలంగా జరుగుతున్న వాటిలో ప్రముఖమైనది. ఎంతో కాలంగా అంటే ముఖ్యంగా గత 1000 సంవత్సరాలుగా. బహుశా ఆదిశంకరులు దీన్ని బాగా ప్రచారం చేశారు, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు సామాన్య జనాభాలో దిగజారుడుతనం ఉండేది. అందుకని పెద్ద సమూహాలలో నేర్పించగలిగింది ఏదైనా చేయాలనుకున్నారు. ఈ రోజున మేము ఈశాక్రియ ఆ విధంగానే అందరికీ అందిస్తున్నాం. గాయత్రి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఇందులో ఎన్నో అంశాలున్నాయి. ఇంకా దాని లక్షణాలను మనం పరిగణలోకి తీసుకుంటే
ఈ రోజున అది ఉపయోగపడదు అని అనడం లేదు అది ఎప్పటికీ ఉపయోగపడేదే కానీ సమాజపరంగా ఈ రోజున మనం మన దైనందిన జీవితంలోకి అది అంతగా ఇమడడం లేదు ఎందుకంటే అది చేయడానికి కొన్ని వస్తువులు అవసరం ఈనాటి ప్రపంచంలో ఈ రోజున మన గ్రహం మీద చాలా మంది జనాభా ఒకే ప్రదేశంలో నివసించే వాళ్ళు కాదు మీరు కొంచెం వెనక్కి తిరిగి చూస్తే 500 సంవత్సరాల క్రితం చాలా మంది తమ జీవితంలో చాలా వరకు ప్రతిరోజు ఒకే చోట నిద్రలేచి అదే చోట నిద్రపోయేవారు ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు జీవన విధానం అలాగే ఉండేది దట్స్ హౌ లైఫ్ యూస్డ్ టు బి ఈ రోజుల్లో నాకు తెలిసి చాలా కొద్ది మంది మాత్రమే ఇలా ఉంటున్నారు నా లాంటి వాళ్ళు నేను ఒకే చోట 2 రోజులు పడుకోగలిగితే అది అదృష్టంగా భావిస్తాను అందుకని ఆ కాలం చెల్లింది అందువల్లే కొన్ని ప్రక్రియలు కొన్ని పనులు చేసే పద్ధతులు అవి ఇప్పుడు సందర్భోచితంగా అనిపించడం లేదు నేను ఆ ప్రక్రియ ఇప్పుడు సందర్భోచితమైనది కాదు అని అనడం లేదు కానీ సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి పరిస్థితులు మారిపోయాయి వాటి వల్ల అలాంటి సాధనలు ఇప్పుడు చేయడానికి అంతగా సాధ్యపడదు అవి అంతర్ముఖం అయితే మంచిది అంతర్ముఖ ప్రక్రియలను ఎక్కడైనా చేయవచ్చు మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాము ఎలాంటి మనుషులతో ఉన్నాము అన్న పట్టింపు ఉండదు అందువల్ల ఈ యోగా 100% అంతర్ముఖమైనది మీరు ఏదైతే గాయత్రి అని పిలుస్తున్నారో లేదా మరేదైనా సరే దీన్నే మనం యోగాలో తంత్ర యోగం అంటాం నేను తంత్రం అనగానే ఈ రోజుల్లో తంత్రం అంటే చాలా పెడద్దాలు తీస్తున్నారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ప్రజలు ఏమనుకుంటుంటారంటే మీరు తంత్రం అంటే వాళ్ళు అది విచ్చలవిడి శృంగారం అని అనుకుంటున్నారు లేదు లేదు తంత్రం అంటే టెక్నాలజీ ఎన్నో రకాల తంత్రాలు ఉన్నాయి మీరు బయటి పదార్థాలు ఉపయోగించే టెక్నాలజీని వాడుతున్నప్పుడు దాన్ని తంత్రం అంటాం బయటి పదార్థాలు అవసరం లేని సాంకేతికతను ఉపయోగిస్తే అది పూర్తిగా అంతర్ముఖమైనదైతే దానిని మనం యోగా అంటాం మనము తంత్రపరమైన ప్రక్రియలను సృష్టించాలంటే ప్రస్తుతం దేవి ఆలయంలో హారతి జరుగుతుంది అది ఒక విధమైన తంత్రమే ఒక పూజ జరిగితే అది తంత్రం అభిషేకం జరిగితే అది తంత్రం ఇది ఒక విధమైన ప్రభావాన్ని కలిగించడానికి ఉపయోగించే పద్ధతులు కానీ ఇప్పుడు మీరు తంత్రం ఉపయోగించాలంటే మీకు దేవి రూపం కావాలి ఎన్నో పరిమితులు ఉంటాయి ఇందులో తంత్రం ఎప్పుడు ఉపయోగం అంటే ప్రజలు వాళ్లకుగా వాళ్ళు ఏమీ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ఎవరో ఒకరు వారికి అది చేసి పెట్టాలి అనుకున్నప్పుడు అది ఎలా చేయాలో నేర్చుకున్న ఒక వ్యక్తి అందరికీ అది చేసి పెడతాడు తంత్రయోగంలో ఉన్న ప్రమాదం ఏంటంటే దుర్వినియోగం మన దేశంలో అద్భుతమైన తంత్ర సంప్రదాయం ఉండేది గత 2 తరాల్లో అదంతా మనం పాడు చేసేసాం ఎందుకంటే దీనిలో ఏ స్థాయిలో దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారంటే చాలా అసహ్యకరంగా మారింది అది లేకపోతేనే మంచిదనుకున్నాం గత 2 తరాల్లో మనం ఈ విధమైన సాంప్రదాయాన్ని దిగజార్చేశాం ఎందుకంటే దీనిని చాలా దుర్వినియోగం చేసేశారు అంతర్ముఖ ప్రక్రియలైతే వీటిలో ఉన్న సంరక్షణ ఏంటంటే ఎవ్వరూ దీన్ని పాడు చేయలేరు దీనికి కావాల్సింది మీరే ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేయగలరు మీకు దీక్షను ఇవ్వగలరు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి మిమ్మల్ని ప్రేరేపించగలరు అంతవరకే దుర్వినియోగం చేసేందుకు అవకాశం లేదు అదే సమయంలో తంత్రాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సిన పని లేదు ఇది స్నానం చేయించిన నీళ్లతో పాటు పిల్లాన్ని పారబోయడం లాంటిది మీరు అన్నీ వదిలేసుకోవాల్సిన పని లేదు
జాగృతగా నిర్వహిస్తున్న తంత్రం మంచిదే. మీకు ఉన్న ఈ మూర్ఖపు ఆలోచన తొలగించాలన్నది నా ప్రయత్నం. తంత్రం అంటే సెక్స్ కాదండి, అది బయట ప్రక్రియలను ఉపయోగించి మీకు కావాల్సినవి జరిగేలా చేసుకోవడం గురించినది. ఏవైనా సరే, ఎందుకంటే యోగులు, తాంత్రికులు, సైంటిస్టుల లాంటి వాళ్ళు అన్ని మనకు పనిచేసే విధంగా ఎలా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చరిత్రలోని ఆ సమయంలో అప్పటి సమాజ పరిస్థితులలో ఇమ్మడకపోవచ్చు, అందువల్ల వీటికి ఇటువంటి పేరు వచ్చి ఉంటుంది. లేదంటే దానికి సెక్స్కు ఎటువంటి సంబంధం లేదు నిజంగా. అది మీ శ్రేయస్సు కోసం బయట ప్రక్రియలను ఉపయోగించడం మీకు మాత్రమే కాదు, పెద్ద సమూహాలలో ప్రజలకు కూడా ఎంతో ఉపయోగం. గాయత్రి కూడా ఈ పార్శ్వానికి సంబంధించినది. ఇందులో పొరపాటు ఏమీ లేదు, కానీ అది ఈ రోజుల్లో ఎంతవరకు చేయగలమన్నదే ప్రశ్న. మంత్రాలు ఎంతో శక్తివంతమైన ప్రక్రియలు, కానీ వాటిని సవ్యంగా ఉపయోగించాలి, సవ్యంగా దీక్ష తీసుకోవాలి. వీటిని, ఈ శబ్దాలను సరిగ్గా ఉపయోగించకపోతే చాలా సమస్యలు కలుగుతాయి. ఒకసారి నేను అమెరికాలో ఉన్నాను. ఎవరో ఒక ఆవిడ ప్రోగ్రాంకు వచ్చారు. అది 7 రోజుల ప్రోగ్రాం. ఆవిడ దాదాపుగా 6 లేదా 7 నెలల క్రితం అనుకుంటా తన గొంతు పోగొట్టుకుంది. ఎంతోమంది డాక్టర్లను, స్పెషలిస్టులను కలిసింది, గొంతు పోయింది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కేవలం గాలి మాత్రమే వస్తుంది. డాక్టర్లకు స్వరపేటికలో ఎలాంటి తేడా కనబడడం లేదు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ సవ్యంగానే ఉన్నాయి, కానీ ఆవిడ మాట్లాడలేకపోతుంది. సహజంగా అన్నీ బాగానే ఉన్నప్పుడు ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు, బహుశా కార్టిజోన్ సమస్య అయి ఉండొచ్చు, ఒకళ్ళు ఎవరో సర్జరీ చేయించుకోమన్నారు, ఏమీ లేదు కోసి తెరిచి చూడాలి అన్నారు. ఆవిడను నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను తనను చూసి, మీరేదైనా సాధన చేశారా అని అడిగాను. ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియ కానీ మంత్రపఠనం కానీ చేశారా అని అన్నాను. లేదు. సరే, మీరు ప్రోగ్రాంలో ఉండండి, చూద్దాం అన్నాను. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అయ్యాయి. ఆవిడకు ఆందోళన పెరిగిపోతుంది, ఎందుకంటే ఆమెకు గొంతు రావడం లేదు. నేనేమో ఆవిడ స్వరపేటిక గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి 4వ రోజుకి ఆమెకు చాలా ఆందోళనగా ఉంది. ఆవిడ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నేను మళ్ళీ అడిగాను ఆవిడను, మీరేదైనా మంత్రం చదివారా? ఎందుకంటే తనని చూసినప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటుంది అనిపించింది. నాకు చాలా స్పష్టంగా తెలుసు తను ఏదో చేసింది. అబ్బే, ఆవిడ లేదు అంది. అప్పుడు నేను, మీరు ఏదైనా మంత్ర ప్రభావంలో ఉన్నారా అని అడిగాను. ఎక్కడైనా శక్తివంతమైన మంత్రాలు ఉచ్చరిస్తున్న చోటుకి వెళ్ళారా? వాటి ప్రభావం నీ మీద పడిందా అని అడిగాను. అబ్బే లేదండి అని అన్నారు. చివరి రోజు తను చాలా ఆందోళన పడుతుంది. నేను మళ్ళీ ఆమెను కలిసి, చూడండి, మీరు ఏదో చేసి ఉంటారు, లేకపోతే ఏదో మంత్ర ప్రభావం మీపై ఉండి ఉంటుంది. మీరు గత సంవత్సరంన్నరలో ఏం చేశారో చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాను. అప్పుడు ఆవిడ, అంటే ఆవిడ రాసి చూపిస్తుంది. తను మాట్లాడలేదు కాబట్టి. ఆమె గాయత్రి పఠనం చేశాను అని రాసింది. ఓ, మీరు గాయత్రి పఠనం ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాను. తను, నేను ఇండియాలో వెళ్ళి ఒక సీడీ తెచ్చాను. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లాంటాలో ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే, ఆమెకు ఆఫీస్కి చేరడానికి 2.5 గంటలు పడుతుంది. ఇలా ట్రాఫిక్లో తను చిక్కుకున్నప్పుడు ఇలా చేస్తుంది గాయత్రి. ట్రాఫిక్ మళ్ళీ ఖాళీ అయినప్పుడు గాయత్రిని వదిలేస్తుంది. ఆవిడకు కుదిరినప్పుడు ఆ సీడీతో పాటు తను కూడా అంటుంది. తను అమెరికన్ కదా, తను ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరిస్తుందో మీకు తెలుసు. మనకు తెలియదు, ఆ సీడీలో తప్పులు ఉండొచ్చేమో. పైపెచ్చు, ఆవిడ అమెరికన్, ఆవిడకు సంస్కృత పదాలు తేలిగ్గా రావు కదా. లేదు లేదు, నేను అమెరికన్ల గురించి విమర్శించట్లేదండి. మీరు ఏదైనా ప్రాంతీయ భాష మాట్లాడకపోతే మీకు సంస్కృత భాష ఉచ్చరించడం చాలా కష్టమవుతుంది. అప్పుడు నాకు ఈ గాయత్రి ఉచ్చరించడంలో ఆమె పొరపాటు చేసింది అని అర్థమైంది. నేను ఇలా అన్నాను, ఏమండి, మీరు 3 నెలల పాటు మాతో పాటు వచ్చి ఇండియాలో ఉంటే మేము ఒక ప్రయత్నం చేస్తాం, కానీ ఖచ్చితంగా ఏమీ చెప్పలేము, కేవలం ప్రయత్నం చేస్తాము అన్నాను. ఆమె ఇక్కడికి వచ్చింది, ఆమెకు ఒక ప్రక్రియ ఇచ్చాము. 3 నెలల్లో ఆమెకు దాదాపు 70% తన గొంతు తిరిగి వచ్చింది. ఇంకా 30% రాలేదనుకోండి. ముందు నేను ఆమెను, మీరు మాట్లాడాలని ప్రయత్నం చేయవద్దు అని అన్నాను.
ఈరోజు మొత్తం మీద ఒక గంట సేపు మాట్లాడొచ్చు, మిగిలిన రోజంతా మాట్లాడకూడదు. మెల్లిగా మెల్లిగా ఆమె మెరుగుపడింది. అయినా సరే ఆమె కొద్దిగా భావోద్రేకాలకు లోనైతే గొంతుపోతుంది. ఒక సంవత్సర కాలంలో దాదాపు 90% గొంతు ఆమెకు తిరిగి వచ్చింది. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం గొంతు పోతూ ఉంటుంది. నేను అది మంచిది అని చెప్పాను. అది అలానే ఉండనివ్వండి అని చెప్పాను. మీకు కోపం వచ్చినప్పుడు గొంతు పోతుంది కాబట్టి కనీసం తప్పుడు మాటలు మాట్లాడరు కదండి, తప్పుగా మాట్లాడరుగా. కాబట్టి 3-3.5 సంవత్సరాల కాలంలో ఆవిడ పూర్తిగా కోలుకుంది. చాలా అరుదైన క్షణాల్లో మాత్రం పోతూ ఉండేది. కానీ దాదాపుగా 99% ఆమె గొంతు తిరిగి వచ్చేసింది 3-3.5 సంవత్సరాల కాలం సాధన తర్వాత. మంత్రాలను శ్రద్ధతో ఉచ్చరించాలి, సరైన సూచనలతో సరైన మార్గదర్శకత్వంలో జరగాలి.